నమస్కారం రాజా. బ్రోకర్లు కూడా ముఖ్యమంత్రి నిర్ణయిస్తున్నారంటే మన రాజకీయాలు అంత దిగజారుతున్నాయా? మన దేశంలో పుట్టని వాళ్ళు కూడా మనకు నాయకులు కావటం లేదా? వారే మన ప్రధానమంత్రి, వీరే మీ ముఖ్యమంత్రి అని నిర్ణయించటం లేదా? బ్రోకర్లు నిర్ణయిస్తే తప్పేంటంటావు? రాజకీయాలంటే ప్రజాసేవ అనే రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు అనే మహానుభావులు ప్రజాసేవకులుగా పుట్టుకొచ్చారు. రాజకీయాలంటే వ్యాపారం అనే రోజుల్లో నాలాంటి బ్రోకర్లే పుట్టుకొస్తారు. ఈ రోజుల్లో ప్రజల రక్తం తాగుతూ పరిపాలించే వాళ్ళెవరు రాజా? నాయకుల రూపంలో ఉన్న కొన్ని దెయ్యాలే కదా. అలాంటి దెయ్యాలున్నప్పుడు ఇలాంటి ఆత్మలు పుట్టుకొస్తాయి. ప్రజల్ని మేం ఎదురు చూడమని చెప్పేది ఒక్క ఎన్నికలప్పుడే. మరి మిమ్మల్ని గెలిపించింది దేనికయ్యా? మేం బాగుపడ్డానికయ్యా. అంటే మేము అవినీతి పరులమని డైరెక్ట్ గా చెప్తున్నారన్నమాట? 100% ఇవి పుచ్చిపోయిన వంకాయలు అని తెలిసి కూడా కొంటే ఎవరి తప్పు? కొన్నవాడు తప్ప, పుచ్చిపోయిన వంకాయలు తప్ప. అంటే ప్రజల అమాయకులనా మీ ఉద్దేశం? దొంగ నాయాళ్లు, రౌడీ నాయాళ్లు, భూకబ్జాదారులు, కిల్లర్స్ వచ్చి ఓట్లు అడుగుతుంటే వాళ్ల ముఖం మీద గుద్దకుండా బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు గుద్దుతారే ఈ ప్రజలు, వీళ్ళు అమాయకులా? కాదనే అంటాను సార్ నేను. అయ్యా, డీజీపీ గారు మహేష్ బాబు, చంద్రబాబు కలిస్తే న్యూస్ అవుద్ది. మహేష్ బాబు, జగన్ బాబు కలిస్తే న్యూస్ అవుద్ది. మహేష్ బాబు, వెంకటేష్ బాబు కలిస్తే న్యూస్ ఎలా అవుతుంది? అయితే గీతే సీతమ్మ వాకిట్లో సినిమల్లో చెట్టు అవుతుంది. ఆ చెట్టు సంగతి మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. అంతేగా సార్, మీరు వెళ్ళండి. పాపంతో సంపాదించిన డబ్బమ్మ, నిన్నటి దాకా నేను పడుకునే వరకు నన్ను జోకొట్టి ఇవాళ చీకొడుతున్నాయి అమ్మా, చీకొడుతున్నాయి. బ్రోకర్ అంటే కత్తులు తయారు చేసేవాడు. ఆ కత్తులతో ఎవరేం చేసుకుంటే నాకేంటి అనుకున్నాను. కానీ అందులో ఓ కత్తి నా గుండెల్లో గుచ్చుకుందాం. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, కళ్ళారా చూస్తున్నమ్మా వాయనం, 800 కోట్ల వాయనం. నేను ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వాణ్ణి. ఆయనకి అందమైన గడ్డ ఉంటుంది, నాకు పిల్లిగడ్డ ఉంటుంది. ఆయన జెంటిల్ మ్యాన్, నేను మెంటల్ మ్యాన్. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. నాకేంటి ప్రతి యదవకు ఒక ఓటుంటే అది వేస్తే చేస్తుంటే నాకేంటి నాకేంటి అరే కరువులు కాటేస్తుంటే వరదలు ముంచేస్తుంటే నాకేంటి నాకేంటి అరే సరుకులు దాచేస్తుంటే ధరలను పెంచేస్తుంటే నాకేంటి నాకేంటి నది బజారులో టీజింగ్ అరే కాలేజీలో ర్యాంకింగ్ అరే క్రికెట్ లో ఫిక్సింగ్
కారులో టీజింగ్ అరే కాలేజీలో ర్యాకింగ్ మరి బస్ ఎక్కితే రేపింగ్ అరే క్రికెట్ లో ఫిక్సింగ్ మన గాంధీ గారి బొమ్మ ముందు బ్రాంది విస్కీ అమ్ముతుంటే నాకేంటి 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 జై నా మంచానికి జై నా బిళ్ళకి జై నా పిల్లలకి జై నా మంచానికి జై నా బిళ్ళకి జై నా పిల్లలకి జై ఎవడెవడో పస్తుంటే ఎవడెవడో చస్తుంటే నాకేంటి నాకేంటి ప్రతి ఎడవకు ఒక ఓటుంటే అది వేస్టే చేస్తుంటే నాకేంటి నాకేంటి